బహుజన్ మీడియాకు స్వాగతం. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరిగింది. మరియు లాయర్లు మాట్లాడుతూ హైకోర్టు రాయలసీమ కర్నూలులో నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లాయర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి రాజధానిలో నిర్మిస్తే మా రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దీక్షను ఉద్రిక్తం చేస్తామని వారు మాట్లాడడం జరిగింది. ఈ దీక్షలో పాల్గొన్న వారు భాస్కర్ అధ్యక్షుడు, సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రానికి రాయలసీమ చాలా కరువు కాలకాలతో కూడుకున్నది. మన దరిద్రమేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రులు అయితే కూడా రాయలసీమను అన్ని విధాలు వెనుకబడతామని గుర్తు చేస్తున్నారు. ఈరోజు మన ఇళ్ల ముందే తుంగభద్ర కృష్ణ వాటర్ పోతుంది, మనం వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మన రాయలసీమకు గుండ్రేవల ప్రాజెక్టు సిద్ధేశ్వర వాళ్ళకు నిర్మిస్తే సస్యశామల మీద అని చెప్పేసి మా అభిప్రాయం ఇస్తుంది. మరి కొంతమంది ఉత్తరాంధ్ర వాళ్ళు మాత్రము రాజధాని ఎక్కడైతే ఉంటుందో కోర్టు కూడా అక్కడే ఉంటే బాగుంటుంది. కొన్ని రాష్ట్రాలలో రాజధాని ఒకసారి ఉంటే హైకోర్టు ఒకసారి ఉంది. సపోజ్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే లక్నో అలహాబాద్ హైకోర్టు, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో రాజధాని ఒకసారి ఉంటే హైకోర్టు ఒకసారి ఉంది. మహారాష్ట్రలో కూడా అట్లే ఉంది. కాబట్టి మేము మా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే అది డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందో అక్కడ డెవలప్ చేయాలని ఉద్దేశం మా కాన్సెప్ట్. రాష్ట్రం లెవెల్లో అన్ని జిల్లాలు బాగుండాలా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మనం ఎందుకు ఉండిపోయినాము, కేవలం హైదరాబాద్ నుంచి ఉండిపోయాము. హైదరాబాద్ నుంచే సమస్య, అన్ని సమస్యలు హైదరాబాద్లో పెట్టడం వల్ల తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఈరోజు రాష్ట్ర విభజన జరగడానికి కారణమైంది. మన విడిపోయేటప్పుడు మన ఆంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ మాకు కావాలా, హైదరాబాద్ మాకు కావాలా అంటే మొత్తం మన రాజకీయ నాయకులు సంపాదించిన సొమ్మలు హైదరాబాద్ పెట్టి హైదరాబాద్లో డెవలప్ చేశారు. ఆ విధంగా కాకుండా అంటే సామరస్యం లేకుండా, అంటే ఒక జిల్లాకు అంతర్గత విభేదాలు లేకుండా అన్ని జిల్లాలు డెవలప్మెంట్తో కూడుకోవాలని చెప్పేసి మేము రాయలసీమ తరఫున మా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్య విషయం తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు 14 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలాట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలాట్ చేస్తే చిత్తూరు, తిరుపతి, విజయవాడ, నెల్లూరు రాష్ట్రంలో ఏ జిల్లాలు కనపడదు చంద్రబాబు గారు. ఓన్లీ తిరుపతి, నెల్లూరు, విజయవాడ. నెల్లూరులో నారాయణ ఉన్నాడు, తిరుపతిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, విజయవాడలో కోస్తాంధ్రలకు భయపడి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడి ప్రాంతానికి అలర్ట్ చేశారు. కానీ రాయలసీమకు ఒకటి కూడా అలర్ట్ చేయలేదు. చివరకు ప్రభుత్వం మాకు రాజధాని ఇవ్వండి, కర్నూలుకి హైకోర్టు అని ఇవ్వండి. ప్రధాన ఏమది మేము కర్నూలునే హైకోర్టు రావాలని చెప్పేసి ఆల్రెడీ 1957 ముందు మన రాష్ట్రము మన కర్నూలు జిల్లా రాజధానిగా ఉంది. నీల సంజీవారెడ్డి పొరపాటు వల్ల రాజధాని హైదరాబాద్ తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రాజకీయ నాయకులు స్వార్థంతో ఆలోచించడం వల్ల మన రాజధాని కర్నూలు కోల్పోవాల్సి వచ్చింది. శ్రీపాకు ఒప్పందం ప్రకారం 1947 కర్నూలులో రాజధాని ఇవ్వాలా, తర్వాత కోస్తా వాళ్ళకి కర్నూలుకి ఆధార హైకోర్టు ఇచ్చిన కోస్తా వాళ్ళకి ఆధార ద్వారా ఇబ్బంది. ఈరోజు కోస్తాలో రాజధాని ఏర్పాటు చేసిన మాకి హైకోర్టుని ఏర్పాటు చేయాలా రాయలసీమ వెనుక అన్న ప్రాంతం కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే మా ప్రధాన డిమాండ్. నా పేరు సత్యనారాయణ, నందికొట్కూరు అడ్వకేట్ బార్ అసోసియేషన్. మనము బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ప్రివీ కౌన్సిల్ ప్రకారంగా మనము మద్రాసు స్టేట్లో కలిసి ఉండేవాళ్ళం. ఇంకా భాషా ప్రవక్త రాష్ట్రాలకు నాంది పలుకుతూ మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాం. ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత కర్నూలు మొట్టమొదటి రాజధాని ఏర్పడడంతో తదనంతరము హైదరాబాద్ను రాజధానిగా చేసుకొని కొన్ని జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర, నైజాం. మరి ఈ ప్రాంతాలన్నీ అంకితం చేసుకుంటూ ఈరోజు మనుషులు హైదరాబాద్ని రాజధాని చేస్తారు. రాజధాని చేసుకున్న తర్వాత రాజధాని మొత్తాన్ని అభివృద్ధి పరచాలి. తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క బలమైన నినాదంతో మనం
ఇది పోవడం. సో ప్రివీ కౌన్సిల్ అంటే 1914 నుంచి ఎన్నో తెలుగు మహానుభావులు, చాలామంది మహానుభావులు, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ వెనుకబడిన ప్రాంతము, రాయలసీమను మనం అభివృద్ధి పరుచుకుంటే అక్కడ సమాన ప్రాంతంలో అందరికీ సమాన అభివృద్ధి జరుగుతుంది అనేది ముందర తీసుకొని ప్రతి సంవత్సరము ఒక చోట పెద్ద మనుషులు, ఆ రోజు కొత్త మంచి రామలింగారెడ్డి గారైతేనేమి, ప్రకాశం మంత్రులు గారైతేనేమి, చాలామంది పెద్ద మనుషులు ఈ రాయలసీమను అభివృద్ధి పరచాలి అనే నిర్ణయం తీసుకొని హైకోర్టు కానీ రాజధాని కానీ రాయలసీమకు వాళ్ళు ఏది ఒప్పుకుంటే అది వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు మాత్రమే అక్కడ ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశం తీసుకున్నందుకే కర్నూలు రాజధాని ఏర్పడడం జరిగింది. మరి మేము ఈరోజు అడిగేది డిమాండ్, మేము ఎప్పుడో పెద్ద మనుషులు తీసుకున్నటువంటి శ్రీబాగు ఒప్పందంకే చల్లబడి ఇప్పుడు అడుగుతున్నాం. కానీ ఈరోజు మేము పుట్టినటువంటి ఉద్యమం కాదు. మరి ఆ రోజు ఈరోజు మీరు చూసినట్లయితే రాజధాని అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, ఎంతమంది అక్కడ అడ్వకేట్స్ ఎన్ని అవస్థలు పడుతున్నారు, టీ తాగడానికి అక్కడ టీ లేదు, కనీసం భోజనం చేసుకోవడానికి కానీ లేదా ఇంత నీళ్లు తాగడానికి కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత హైకోర్టు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడో ఉండే బదులు ఇక్కడ హైకోర్టు మన కర్నూలు పట్టణానికి వస్తే ఇది అందరికీ కూడా అనుకూలితమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ అందరికీ కూడా పెద్ద మనుషులు ఆ రోజు మా అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ అభివృద్ధి చెందుతుందనే ముఖ్య ఉద్దేశాన్ని తీసుకొని మేము ఈరోజు సుమారు 45 రోజుల నుండి మేము మా విధులను బహిష్కరించుకొని మరి ఈ హైకోర్టు కర్నూలుకి రావాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాము. ఉన్నాయి, నేనేం కాదని చెప్పడం లేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు